సర్పదోష నివారణ పూజకు ముందుగా సర్పదోష నివారణ స్తోత్ర పారాయణాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ప్రారంభించవలసిందిగా ఆచార్యవర్యులకు మనవి. వ్యక్తి ఎలా అయితే పాము ఎలా మెలికలు మెలికలుగా నడుస్తుందో వ్యక్తి కూడా అలాగే నడుస్తాడుట. పాము ఎలా అయితే ప్రతి నెలకి కుబుసం విడుస్తూ ఉంటుందో కోశాన్ని విడుస్తుందో అలాగే ప్రతి వ్యక్తి కూడా తప్పు చేసి ఆ తప్పు వల్ల బాధని అనుభవించే సమయంలో ఇంకెవ్వరికీ అపకారాన్ని కలగ చెయ్యకూడదు అనుకుంటుందిట. కోశం అంతా వెళ్ళిపోయిన తర్వాత పాము ఎలా బుస్సులు లేచి మళ్ళీ కాటు వేయాలని అనుకుంటుందో అలాగే కష్టం తొలగిపోయిన తర్వాత మళ్ళీ వ్యక్తి అపకారాన్నే చెయ్యాలి అనుకుంటాట. అంతేకాదు పాము ఎలా అయితే కనిపించకుండా ఆకుల కింద నుంచి అలాగే పొదల మధ్యలో నుండి విడుతుందో అలాగే వ్యక్తి కూడా అపకారాన్ని చేయదలిచినటువంటి వాడు ఏ విధంగానూ బయటపడకుండానే తన కార్యక్రమాలన్నింటినీ ఎదుటి వాళ్ళకి చేసి ఇబ్బందిని పెడుతూ ఉంటాడట. ఇంతేకాదు పాముకి రెండు నాలుకలు ఉన్నట్టుగా వ్యక్తులకి కూడా ఇప్పుడొక మాట అప్పుడొక మాట రెండు మాటల లక్షణం ఉంటుందిట. ఇంతేకాదు పాము ఏ విధంగా అయితే పగబట్టి ఉంటుందో ఒకరిని కాటు వేసిన తర్వాత వాడు కాటు దెబ్బతిన్నటువంటి వాడు విపరీతంగా తలకిందులైపోతూ ఉంటే ఆ అపకారాన్ని చేసినటువంటి తాను ఆ వ్యక్తిని చూసి అయ్యో అలా జరిగిందా నాకు ఏం తెలియదు అని అన్నట్టుగా నటిస్తూ ఉంటాట తప్ప తానే దానికి కారణమని కనీసపు బాధని కూడా పడనే పడట. అందుకని కాళీయమర్దన ఘట్టంలో అక్కడ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుడు ఆ కాళీని యొక్క శిరస్సు మీద పడగల మీద నాట్యాన్ని చేశాడని మహాభాగవతం తెలియచేస్తుంది. అంటే పరమేశ్వరుని శిరస్సు మీద కానీ ఉంచుకున్నట్లయితే అంటే పరమేశ్వర పురాణాలని వాటిని వింటూ ఉన్నట్లయితే మనలో ఉండే ఈ నాగ లక్షణం ఈ పాము లక్షణం తొలగిపోతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట ఋషులు అంగీకరించినటువంటి యథార్థం కూడా. నాగుల చవితి శ్లోకాలని చెప్తాను దయచేసి. నాగుల చవితి శ్లోకాన్ని పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం సత్సంతాన సంపత్తిం దేహి మే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా సౌభాగ్యం దేహి మే సదా అనంతం అనంతం వాసుకిం వాసుకిం శేషం శేషం పద్మనాభం పద్మనాభం శకంబలం శకంబలం శంఖపాలం శంఖపాలం ధార్తరాష్ట్రం ధార్తరాష్ట్రం తక్షకం తక్షకం కాళీయం తథా కాళీయం తథా ఏతాని నవనామాని ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనా నాగానాం చ మహాత్మనా సాయంకాలే పఠే నిత్యం సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే విశేషతః ప్రాతఃకాలే విశేషతః తస్మై విషభయం నాస్తి తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్.